హాయ్ హలో నమస్తే, మీరు చూస్తుంది విలేజ్ విన్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు మనం చూడబోయే ఊరు, మీకు ఒక స్పెషల్ ఊరు చూపించబోతున్నానండి. అదేంటంటే జగ్గాపురం అనే గ్రామం. ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూస్తుంది స్పెషల్ ఊరు అని ఎందుకు చెప్తున్నానంటే, మనం తీసే ప్రతి ఊరు స్పెషలేనండి, ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి. ప్రతి పల్లెటూరుకి ఏ ఊరుకి ఆ ఊరు డిఫరెంట్గా ఉండిద్దండి, కాబట్టి ప్రతి ఊరు స్పెషలే. కాబట్టి మీరు ఏ వీడియోని మిస్ అవ్వద్దండి, ఎందుకంటే మనం రాబోయే భవిష్యత్తులో ఇలాంటి పల్లెటూర్లు మనం చూడలేం బహుశా. కాబట్టి ప్రతి పల్లెటూరు స్పెషలే. చూశారు కదండి, ఇప్పుడు మనం ఊరు లోపలికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఒక తాతయ్య మనకి గేదెలను తోలుకొని ఎదురయ్యాడండి. ఆయన వయసు మ్యాక్సిమం, అది కొంచెం చూడండి, ఎంట్రీ బోర్డు జగ్గాపురం. ఇప్పుడు తాతగారి గురించి మాట్లాడదాం. తాతగారి వయసు మ్యాక్సిమం 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయండి. ఆ వయసులో కూడా ఆయన యాక్టివ్గా నడవగలుగుతున్నాడంటే, ఆ పల్లెటూరు ఫుడ్ కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పల్లెటూరులో ఉండేవాళ్ళ కానీ సిటీలో ఉండేవాళ్ళకి చాలా చాలా తేడా ఉండిద్దండి. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అన్ని సంవత్సరాలు ఉన్నా, మనం మ్యాక్సిమం 40-50 సంవత్సరాలకే నడవలేని పరిస్థితి అయిపోతున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గ్రామసింహం ఒకటి కనపడిందండి. అది మనకి డాగ్ లేక కుక్క అంటారు, కానీ ఈ విలేజ్కి అయ్యే సింహాలండి. ఎందుకంటే కొత్త మనిషి ఎవడన్నా వచ్చాడు అంటే ప్రత్యేకంగా ముందల ఊళ్ళోకి ఎంట్రీ అవునాయో కాబట్టి వాటిని గ్రామసింహాలు అంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం కదండి, ఒక బిల్డింగ్ G+2 వేశారండి. అదిగోండి బాబాయ్ మళ్ళీ గేదెలను మేపుతూ ఉన్నారు. ఈ పల్లెటూరులకి ఏంటంటే ఈ గేదెలు అనేవి చాలా అండి కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఎందుకంటే వాటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం తాగే పాలు కానీ, వెన్న కానీ, పెరుగు కానీ, ఇవన్నీ ఒరిజినాలిటీగా ఉండాలంటే పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయండి. సిటీలో దొరికే ఏంటంటే వాళ్ళ పల్లెటూరు నుంచి వచ్చిన వాటిని కొంచెం నీళ్లు కలిపో ఏదో కలిపి మిక్స్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఒరిజినాలిటీ అనేది మనకు సిటీలో దొరకదు. అదిగో చూడండి, రైట్ సైడ్ చాలా బాగుందండి బిల్డింగ్, ఒక బిల్డింగ్ దాటి వచ్చాం మనం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి 1x1 పక్క పక్కన ఉన్నాయండి బిల్డింగ్స్. అవి మ్యాక్సిమం అన్నదమ్ముల బిల్డింగ్స్ లాగా ఉన్నాయండి. మ్యాక్సిమం రోడ్డుకు రెండు వైపులా డిజైన్తో కనబడుతుంది, చక్కగా బిల్డింగ్స్ సెట్ చేసుకున్నారు. చాలా బాగున్నాయండి ఈ ఊర్లో. రోడ్డుకి రెండు వైపులా చెట్లు కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, కొబ్బరి చెట్లు డిఫరెంట్గా ఉందండి. అదిగో చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ చాలా చక్కగా ఉంది ఒక బిల్డింగ్, అది కళ్యాణ మండపం లాగా ఉందండి అది మ్యాక్సిమం. అదిగోండి ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తుంటే ఊరు లోపలికి ఇంకా చాలా బాగున్నాయండి. ఇదిగోండి అండి, మనకు లెఫ్ట్ సైడ్ ఒక పూరిల్లు మాత్రమే కనిపించింది ఆ ఊరిలో, ఆ ఒక్క పూరిల్లే కనిపించింది నాకు తెలిసి. రైట్ సైడ్ ఒక టెంపుల్ కనపడుతుందండి, టెంపుల్ దాటి వచ్చాం మనకి. ఇదిగోండి అండి, మనకి లెఫ్ట్ సైడ్ పెంకుటిళ్ళు కనపడుతున్నాయి కదండి. పెంకుటిళ్ళు మనకు పల్లెటూరుకి చాలా స్పెషల్ అండి. ఇప్పుడు లేవు కానీ మ్యాక్సిమం తక్కువగా ఉన్నాయి. ఆ పెంకుటింట్లోకి వెళ్ళి పడుకుంటే మ్యాక్సిమం ఏసీతో పని లేదండి, అంత చల్లగా ఉండిద్ది. మనకు సిటీలో అయితే ఏసీ లేనిదే, ఫ్యాన్ లేనిదే మనం ఉండలేము. కానీ పల్లెటూరులో పూరింట్లోనైనా పెంకుటింట్లోనైనా చాలా చల్లగా ఉండిద్ది. అదిగోండి అండి, ఇంట్లో కొబ్బరి చెట్టు నాటారు లోపల, అది మ్యాక్సిమం చూడండి ఎంత చక్కగా ఉందో. గేటు పక్కనే ఎదురు ఒక బస్ షెల్టర్ అండి. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం, సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం కనబడుతుందండి. ఇది ఒక సెంటర్ అండి. అదిగోండి పెద్దవాళ్ళు మన సెంటర్లో ఎక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తుంటే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఏదైనా పల్లెటూరు అంటే చాలా బాగుండిద్దండి, ఇల్లు కానీ. చూస్తున్నారు కదండి ఇదివరకు, అదిగోండి అండి గోడలు చూశారు కదండి, మనకి రోడ్డుకు రెండు వైపులా పాత మోడల్ గోడలు. అవి మ్యాక్సిమం 50 నుంచి 100 సంవత్సరాల చరిత్ర గల గోడలండి. అవి ఈరోజుకి కూడా మన క్రెయిన్ పెట్టో మిషన్ పెట్టో పడేయటానికి మ్యాక్సిమం పగలవు, ఎందుకంటే అప్పట్లో అంత స్ట్రెంత్గా కట్టారండి. పక్కన ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఒక స్కూలు దాటి వచ్చాం. అదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ గోడ కనిపిస్తుంది చూడండి, అది మ్యాక్సిమం అప్పుడున్న కట్టడాలకి బాగా చాలా విలువ ఉందండి. ఎందుకంటే ఈరోజు కూడా ఆ కట్టడాలు అనేది ఎవరు కట్టలేరండి. ఆ కట్టిన కట్టడాలు కోల్చడానికి కూడా ఏదన్నా బై మిస్టేక్ వాటిని పడేయాలంటే మిషనరీ కావాలి తప్ప మనం మనుషులు కొట్టే పరిస్థితి లేదు, అంత స్ట్రెంత్తో ఉంటాయండి.
అదిగోండి పక్కన రైట్ లెఫ్ట్ సైడ్ చాలా బాగుందండి బిల్డింగ్. ఒక రెండు మూడు బిల్డింగ్లు వన్ బై వన్ చాలా చక్కగా కట్టారు. మనకి రైట్ సైడ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఏదైనా ఇప్పుడు పల్లెటూరులో కూడా మ్యాక్సిమం మన సిటీ రూపాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోస్ తీయడానికి కారణం కూడా అదేనండి, పల్లెటూర్లు అనేది స్పెషల్గా తీయడానికి కారణం. రాబోయే భవిష్యత్తులో పల్లెటూర్లు అనేది బహుశా కనిపించవు, ఇలాంటి పల్లెటూర్లు అన్నీ సిటీలానే కనబడతాయి. ఆ ఎదురు బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా కట్టారు. డెవలప్మెంట్ అనేది ఓకే బాగానే ఉంది, కానీ ఈ పల్లెటూర్లు అనేది రాబోయే భవిష్యత్తులో కనపడవు. ఇలాంటి పూరిళ్ళు కానీ పెంకుటిళ్ళు కానీ చిన్న చిన్న హౌసెస్ అసలు మ్యాక్సిమం కనపడవు. అన్నీ పెద్ద పెద్ద హౌస్లు డిఫరెంట్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డెవలప్మెంట్ అనే విధానంతో చాలా చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఓకే అండి, మనం మ్యాక్సిమం ఊరు చివరికి వచ్చేసామండి. కూడేడంగా ఇంకా ఉంది ఊరు, చూస్తూనే ఉండండి. మనకి అదిగోండి గోడ మీద కనిపిస్తున్నాయి కదండి, ఒక నాలుగు కోతులు ఉన్నాయండి. పల్లెటూరులో ఏంటంటే అండి మనకి ఒక చెట్లు ఉంటాయండి, కొబ్బరి చెట్లు, తాడు చెట్లు, జామ చెట్లు ఇలా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని మనకి కాయలు ఉంటాయి కదండి, ఆ కాయలు తినడానికి ఆ కోతులు సరదాగా ఆ చెట్టు మీదకి చెట్టు మీద తిరుగుతూ ఆ కాయలు కోసుకుంది అంటాయి. అదిగోండి మనకి ఎదురుగా కనిపిస్తుంది ఒక చర్చ్ అండి. చర్చ్ కూడా నాలుగు ఫ్లోర్లు బాగా వేసారు ఎదురు, చాలా బాగుందండి. మ్యాక్సిమం ఊరు ఎండింగ్కి వచ్చేసాం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్రతి పల్లెటూరు మీరు చూడటానికి ఏ ఊరు ఎలా ఉందనేది మీరు చూడాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ప్రతిదీ చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే పల్లెటూర్లు రాబోయే భవిష్యత్తులు మ్యాక్సిమం కనపడవు కనుక ఆ వీడియోని తీసి పెట్టుకుంటున్నాం గుర్తుగా ఉండిద్ది. 10 సంవత్సరాల తర్వాత అయినా మన వీడియో మన ఊరు ఎలా ఉందని చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చివరికి మనం ఊరు ఎండింగ్కి వచ్చేసాం. ఇప్పుడు మనం దాటొచ్చింది సచివాలయం, నెక్స్ట్ స్కూల్ కూడా ఉన్నట్టుందండి. స్కూలు దాటొచ్చేసాం, ఇప్పుడు ఊరు ఎండింగ్లో ఉన్నాం. ఆ చెట్లు కానీ ఆ పంట పొలాలు చూస్తున్నారు కదండి, ఇప్పుడే మా కానీ వేయటానికి సిద్ధంగా ఉన్నాయండి. ఆ పంట పొలాలు చాలా బాగుండిద్దండి, పల్లెటూరు అనేది అద్భుతంగా ఆ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండిద్ది చూస్తున్నారు కదండి ఎదురుగా. ఓకే అండి, వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థాంక్స్.